నా వెనుకాల ఉన్నటువంటి ఒక డయాఫ్రమ్ వాల్కు సంబంధించింది ఉంది, అదేవిధంగా అక్కడ కూడా ఉంది. ఇదిగో దిస్ ఈజ్ ఆల్, ఇక్కడ కెమెరా అలా టెలవ్ అనుకుంటుంది జోన్, దిస్ ఈజ్ ఆల్, ఇది డయాఫ్రమ్ వాల్ కంప్లీట్లీ. ఇది ఇలా ఇది డెప్త్ని సూచిస్తుంది, సుమారు ఇక్కడ 109 మీటర్స్ డెప్త్ నుంచి రకరకాల చోట్ల రకరకాల రకాలుగా ఉన్నాయి. ఈ ఈ కలర్స్ వేసిన పార్ట్స్ అన్నీ కూడా దెబ్బతినిపోయినటువంటి భాగాలు. ఈ దెబ్బతినిపోయినటువంటి భాగాల్లో మళ్ళా మనం అక్కడ D1ని ప్యారలల్గా వేసి దీనికి బాక్సింగ్ చేయాలి. ఇక్కడ 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 ఇది చైనేజ్ లెక్కనుంది. మీరు ఇంకా డీటెయిల్స్ కావాల్సే మా చీఫ్ ఇంజనీర్ గారు, మా ఎస్సీ గారు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇస్తారు, చైనేజ్ సంబంధించిన లెక్కలు కూడా. దిస్ ద టోట్, ఇక్కడ డీవాల్ ఉంది. ఇది తరువాత మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ కాల్డ్ గ్యాప్ 1. ఈ గ్యాప్ 1లోది వేశారు, ఇదేమి దెబ్బతినలేదు. కాకపోతే కవర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా దెబ్బతినిపోయిన భాగాలన్నింటినీ కూడా రిపేర్ చేసి ఆ దెబ్బతినిపోయిన భాగాలకు సంబంధించి మీకు డీటెయిల్గా ఏ మీటర్ నుంచి ఏ మీటర్ వరకు ఆ చైనేజ్ ఎంతవరకు పోయింది అని మీరు తెలుసుకోదలుచుకుంటే, మీరు రాయదలుచుకుంటే, దే విల్ గివ్, మై డిపార్ట్మెంట్ విల్ గివ్ ద డీటెయిల్స్. ఆ డీటెయిల్స్ కూడా తీసుకోండి. సో అవన్నీ కూడా రిపేర్ చేయటం ప్లస్ ఈ కవర్స్ పూర్తి చేయటం, ఆ డ్యామ్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇది సాధ్యమైనంత త్వరితగతిన పూర్తి చేయాలని మేము అనుకుంటున్నాం. ఈ సీజన్లో చాలా పురోగతి వస్తుందని భావిస్తున్నాం. అయితే ఈ సీజన్లోనే కంప్లీట్ అయిపోతుందని కూడా మేము భావించడం లేదు. ఎందుకంటే ఈ కవర్స్ని పూర్తి చేయటం, ఈ పిట్స్ని క్లోజ్ చేయటం అనేది చాలా హెక్టిక్ ప్రోగ్రామ్, చాలా గట్టిగా చేయాలి, చాలా శ్రమతో కూడుకున్నదే కాక కాల వ్యవధి కూడా ఎక్కువ కాలం పడుతుంది వైబ్రో కాంపరేషన్ చేయటం వలన. ఎంత సాధ్యమైతే అంత సాధ్యమైన త్వరగా వీటిని పూర్తి చేసి ఎత్కం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది. అదే విషయాన్ని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. డయాఫ్రమ్ వాల్ చాలా డయాఫ్రమ్ వాల్ అంటున్నారు అనేక సందర్భాల్లో. అది దెబ్బతినిపోయింది అంటున్నారు, అది దెబ్బతినిపోయిందా లేదా తెలుసుకోవాలనేటువంటి కుతూహలం చాలామందికి ఉంది. అది దెబ్బతినిపోయిన మాట వాస్తవం, కానీ కొంత భాగం పార్షియల్గా దెబ్బతింది, మిగతా అది బాగుంది. పార్షియల్గా దెబ్బతిన దాని మీద వీఆర్ రిపేర్స్ టేకప్ చేయబోతూ ఉన్నామని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇంకేమైనా మీరు అడగదలుచుకుంటే, మానవ తప్పిదమే అనుకుంటున్నాం. అది మొత్తం అయిన తర్వాత చూస్తాం. ఇప్పుడు నాకు తెలిసిన ఈరోజు వరకు సమాచారం ప్రకారం ఓన్లీ కవర్ పిట్స్ పూడ్చడానికే 2,000 కోట్ల రూపాయలు అవుతుంది, అదనంగా 2,000 కోట్ల రూపాయలు అవుతుంది ఓన్లీ కవర్ పిట్స్ మాత్రమే. ఇది 100కి 100 పాళ్ళు, మానవ తప్పిదమే. సింపుల్, కొద్దిగా కామన్ సెన్స్ ఆలోచిస్తే అర్థమవుతుంది. డయాఫ్రమ్ వాల్ వేసి కాఫర్ డ్యాములు క్లోజ్ చేయకపోవటం అనేది పెద్ద మానవ తప్పిదం. ఇంతకన్నా ఏం కావాలి? దీనికి ఏమైనా పెద్ద నాలెడ్జ్ కావాలా? దీనికి ఏమైనా పెద్ద ఇంజనీరింగ్ కావాలా? దీనికి ఏమైనా మేధశక్తి కావాలా? ఇప్పుడు నేను మనం చేస్తున్నా, వీ హ్యావ్ క్లోజ్డ్ అప్పర్ కాఫర్ డ్యామ్, లోయర్ కాఫర్ డ్యామ్. అంటే వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ మీద వరద ప్రవహించదు. అంటే డయాఫ్రమ్ వాల్ మీద వరద ప్రవహించనటువంటి పరిస్థితులను చేసి తర్వాత డయాఫ్రమ్ వాల్ వేయాలి. దీనికేం పెద్ద ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం ఏం లేదు. వీరేం చేశారు? డయాఫ్రమ్ వాల్ వేశారు, వరద ప్రవహించుకోకుండా మొత్తం ఎగిపోయినా వరదలా ప్రవహించి వెళ్ళిపోయేది. కానీ ఇక్కడ అక్కడ 2 చోట్ల గ్యాప్ పెట్టారు. గ్యాప్ పెట్టినప్పుడు ఏమవుతుందో చెప్పండి. సింపుల్, మనం ఒక ట్యూబ్ నుంచి వాటర్ అలా వెళుతుంటే అలా నొక్కితే ఏమవుతుంది? బస్సమంటుంది, అవునా? అంటే వెళ్ళవలసినటువంటి, ఫ్రీగా వెళ్ళవలసినటువంటి వాటర్ని తక్కువ చేస్తే నాజల్ ఎఫెక్ట్తో గుంటలు పడిపోతాయి. అదే జరిగింది ఇక్కడ. అంటే గ్యాప్లు పెట్టారు 2,
ఆ గ్యాపుల నుంచి ప్రవహించేటటువంటి నీరు అతి వేగంగా ప్రవహించి డయాఫ్రమ్ వాల్ని లేపేసింది కొన్ని చోట్ల. 100% మానవ తప్పిదం, 100% చంద్రబాబు తప్పిదం. చంద్రబాబు చాలా మేధావి అనుకొని చెప్తున్నాడు కదా 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని, నాకు తెలిసింది అన్నీ తెలుసు అని చెప్తున్నాడు కదా. ఆ చంద్రబాబు నాయుడు గారి తప్పిదం తప్ప మరొకటి కాదు. దీని మీద మీరు యాక్షన్ తీసుకుంటారా? తప్పు చేసింది కదా, ఏం జరుగుతుంది? వీ విల్ సీ లేటర్. ఫస్ట్ మా దృష్టి అంతా త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలి. దిస్ ఈజ్ ఎ సో ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. ఆంధ్రప్రదేశ్కే కాదు, ఇది భారతదేశంలోనే చాలా పెద్ద ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టుని త్వరితగతిన ముందుకు తీసుకువెళ్ళవలసిన బాధ్యత మాకున్నది. త్వరితగతిన ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి క్వాలిటీ లేకోకుండా గందరగోళంగా తీసుకువెళ్ళడం అనేది మాకు కుదరదు. ఒక బిట్ ఆలస్యమైన అతి జాగ్రత్తగా ప్రాజెక్టును పూర్తి చేయాలనేదే మా ఉద్దేశం. తొందరపడి మీరు చూశారుగా 18కి పూర్తి చేస్తామని బల్లలు గుద్ది ఈ పరిస్థితి తీసుకొచ్చారు. సో నేనేమంటానంటే, మా ప్రభుత్వం అధికారంలో ఉంది, నేను మంత్రిగా ఉన్నాను, నా టైంలోనే రిబ్బను కత్తిరించాలని ఎందుకు తాపత్రయపడాలి? ఇది కొన్ని వేల సంవత్సరాలు ప్రజలకు సదుపాయం కల్పించేటటువంటి ప్రాజెక్ట్. కంగారు పడాల్సిన అవసరం లేదు, తొందరపడాల్సిన అవసరం లేదు, పేరు ప్రఖ్యాతుల కోసం ఆరాటపడవలసిన అవసరం లేదు. ప్రారంభోత్సవం చేస్తేనే పేరు ప్రఖ్యాతులు కాదని మనం చేస్తున్నా. క్వాలిటీగా ముందుకు తీసుకువెళ్తాం, సాధ్యమైనంత త్వరలో దీన్ని పూర్తి చేస్తాం, జాతికి అంకితం చేస్తాం. మరొక్కమారి చెప్తున్నా, మళ్ళీ ఎప్పుడైనా అడగండి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మాత్రమే ప్రారంభమవుతుంది. ఇది బల్లగుది చెప్తున్నా నేను కాదు, ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ ఇది. తనయుడే ముగిస్తాడు. ఇది భగవదేచ్ఛ, చిత్తశుద్ధి మాకుందని మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తాడు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఒక్క క్షణం ఎప్పుడైనా పోలవరం గురించి ఆలోచించాడు? ఒక్క క్షణం రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు? కాగితాల మీద ఉన్నటువంటి, పేపర్స్ మీద ఉన్నటువంటి పోలవరాన్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకొచ్చి పనులు ప్రారంభించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు కాదా? అవునా? రాజశేఖర గారు ఉంది ఎన్ని సంవత్సరాలు? చంద్రబాబు ఉంది ఎన్ని సంవత్సరాలు? ఇవాళ పోలవరం ఏదో నా గొప్పతనం వల్ల జరిగింది అని భజన చేయించుకోవడం తప్ప, పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ప్రాజెక్ట్, చంద్రబాబు గారి నాయుడు గారు కలలు కన్న ప్రాజెక్ట్ కాదు. దీని మీద ఏ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి. ప్రారంభించిన తర్వాత ఇది నా ఇంట్రెస్ట్ అని, నాదని బుధాన వేసుకుని ప్రచారానికి మాత్రమే పనికి వస్తుంది తప్ప మరొకటి కాదు. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేశారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్టుని మేము చేస్తామని తగుదిన అమ్మాయిలని తీసుకొచ్చారు. వాళ్ళు మేం చేస్తామని ఇది చేశారు. సో ఇది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని ట్రాన్స్పరెంట్గా ఏం జరుగుతుందో అది ప్రజలకు చెప్పాలనేదే మా ఉద్దేశం తప్ప ఏ విషయాన్ని దాయవలసినటువంటి అవసరం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టు, ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్నది. నిధులు రావాల్సింది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, చేయవలసింది మనం. దీనిలో దాపరికం ఉంది అంతా మా మేమే చేస్తాం. మాదే అంటే డిడిఆర్పి ఉంది, పీపీఏ ఉంది, సిడబ్ల్యూసి ఉంది, ఇది కంబైన్ వీఆర్ వర్కింగ్. అదేదో మాది మేమే చేయాలనేది కాదు. బట్ దీనివల్ల ప్రయోజనం పొందేది తెలుగు ప్రజలు. కాబట్టి మనకి ఇది అవసరం. త్వరితగతిన పూర్తి చేయాలి, చేస్తాము. త్వరితగతిన పూర్తి చేస్తాం కాబట్టి కాఫర్ డ్యాములు కట్టుకోకుండా డయాఫ్రమ్ వాల్వ్ వేసేస్తే కుదరదు. స్పిల్వేలు పూర్తి చేసి కడమ విషయాలను వదిలేస్తే ప్రమాదం. ఇవన్నీ కూడా స్టడీ చేస్తే ఎవరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఈ 5 మాసాలు మళ్ళా వర్షాలు వచ్చేంతవరకు, వరదలు వచ్చేంత లోపున చాలా వేగవంతంగా
ఈ ప్రాజెక్టు పనులు చేయాలనేటువంటి తలంపుతో మరి వాళ్ళంతా మేమంతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాం. చాలా చిత్తశుద్ధిగా ఈ ప్రాజెక్టు మీద పనిచేస్తాం, ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటాం.